ప్రియమైన దేవుని పిల్లలారా, సమాజంలో జరుగుతున్న నేరాలు మానవ జీవిత పతనానికి లేదా శాశ్వత కాలము శిక్ష అనుభవించడానికి ప్రపంచ జనాభా గుడ్డిగా లేదా మూర్ఖంగా దేవుడు నేర్పించిన జ్ఞానాన్ని పెడచెవిన పెట్టి నాశనానికి పోతున్న కాలం బహుభయంకరమైన కాలం, గడ్డు కాలం అనే చెప్పాలి. ఈ సమాజాన్ని బాగు చేయాలి అనే ఆలోచన ప్రతి క్రైస్తవుని మీద ఉంది. బోధ కాదు, మత బోధ కాదు ఇది. దేవుడు మానవ జాతికి ఇచ్చే కౌన్సిలింగ్, మనుషులు మారాలని, వాళ్ళ మనస్సు మారాలని, ఘోరమైన హృదయాన్ని, దుష్టమైన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలనేదే దేవుని యొక్క ఆలోచన. ఒక తల్లి ఒక తండ్రి తన పిల్లలు సమాజంలో 10 మంది పొగడాలి. మన పూర్వీకులు అంటారు, పిల్లలు పుట్టారు, కొడుకు పుట్టాడు, కూతురు పుట్టిందని సంతోషించటం కాదు. ఆ పిల్లలు సమాజంలో బ్రతికినప్పుడు ప్రజల కోసం వాళ్ళు చేస్తున్న త్యాగాలను బట్టి, ప్రజల పొగడ్తలను బట్టి అవి విని సంతోషించాలి తండ్రి పిల్లల విషయంలో అనే మాట మనకు తెలుసు. దేవుని ఎరుగని వారు ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళు చాలా ఎక్కువ మంది. దేవుణ్ణి ఎరిగిన వారు, క్రైస్తవులను పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఏమీ తక్కువ మంది కారు. కానీ దేవుని ఆలోచనలకు మాత్రం నెరవేర్పు అనేది ఇవ్వని దారుణమైన స్థితిలో క్రైస్తవ్యం అనగా పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారే తప్ప తండ్రి మనస్సును ఎరిగి తండ్రి ఆశయాలను తమ జీవితాల్లో నెరవేర్చుకోవాలనేటటువంటి ఆలోచన వాళ్ళకు లేదు. ఈ క్రైస్తవులలో 2 రకాలు. దేవుళ్ళందరిలో ఈయన ఒక దేవుడే అని అందరి దేవుళ్ళతో కలిపి పెట్టుకుంటారు. అలానే అందరి దేవుళ్ళ ఆశయాలు, దేవుడు అన్న తర్వాత దేవుని కంటూ ఒక ఆశయం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ దేవుళ్ళు నమ్మిన వారు వాళ్ళ దేవుళ్ళు చెప్పనివి కూడా చేస్తూ సమాజానికి చాలా హాని చేస్తున్నారు మనకు తెలుసు. ముస్లిం అనే మాటకు మంచివాడు, నెమ్మదస్తుడు, సాత్వికుడు అనే అర్థం. అలాంటి ఇస్లాంలో ఒక తప్పుడు బోధ ఆరంభమైంది. ఆ బోధ దేవుని సంబంధమైన బోధగానే చెబుతున్నారు వాళ్ళు, ప్రపంచాన్ని ఇస్లాం పరిపాలిస్తుంది అని. ప్రపంచాన్ని ఇస్లాం పరిపాలించాలి అంటే ప్రపంచ దేశాలను తమ బోధనా విధానాలతో మార్చాలన్న ఆలోచన మర్చిపోయిన ఉగ్రవాదులు ప్రాణాలు తీసుకుంటూ, అనేక మంది ప్రాణాలను తీస్తూ, జిహాద్ అనే ఒక పదానికి అర్థం దేవుడు యుద్ధం చేస్తున్నాడు, దేవుని పక్షాన యుద్ధం చేస్తున్నావనే ఒక సూక్తిని వాళ్ళు బయటకు తీసి, వినకపోతే మనుషులను చంపి ఇస్లాం బోధను ప్రవేశపెట్టాలి, భయపెట్టి చంపేసి ఇంచుమించు ఒక 50 ఏళ్లగా వాళ్ళు చేస్తున్న దురాగతాలు, ఆయా దేశాల్లో బాంబు పేలుళ్ళు, ఆయా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, ఇవన్నీ దేవుడి పేరు మీదే జరుగుతున్నాయి. అదేవిధంగా మన భారతదేశం
మన భారతదేశంలో ఆర్ఎస్ఎస్ కత్తులు పట్టి కర్రలు పట్టి తుపాకీలు పట్టి ఇది హిందువుల దేశం అని ఇతర దేవుళ్ళను నమ్ముకున్న వారిని వారు నమ్మిన దేవునికి విధేయులు కాకపోతే వాళ్ళు దేశాన్ని విడిచిపోవాలి అనేటకి అంతరంగకంగా వాళ్ళు ఆలోచించినటువంటి కుట్ర ఫలితం ఈ రోజు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతుంది. నీకు సభ్యత్వం ఇవ్వాలంటే నువ్వు హిందూగానే ఉండాలి. ఇవన్నీ దేవుడు బట్టే జరుగుతున్నాయి, దేవుడు పేరు మీద జరుగుతున్నాయి, దేవుడు చెప్పడం జరుగుతున్నాయి. ఇదన్నీ దారుణాలరా. ప్రతిరోజు న్యూస్ వింటుంటే చావులు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు, కామవికారమైన ఆలోచనలతో రేపులు, నరజాతిని విడిచిపెట్టి జంతుజాతిని కూడా పాడు చేసే పరిస్థితుల్లోకి ఈరోజు మన భారతదేశం వెళ్ళటం అశుభం. ఒక ఘోరమైన నేరం. ఈ సమాజాన్ని బాగు చేయాలి, ఈ సమాజాన్ని బాగు చేయాలనే యేసు లోకానికి వచ్చాడే కానీ ఒక మతాన్ని బోధించాడు అనడం తప్పండి. ఎవరైనా బైబిల్లో క్రైస్తవ మతం అనే పదం చూపిస్తే నేను వాళ్ళకు దాసోహం అయిపోతాను. బైబిల్లో ఆ పదాలు లేవండి. ఈరోజు క్రైస్తవులు కూడా నమ్ముకున్నట్లుగా ఉండి నమ్మని వారుగానే ఉన్నారండి. వాళ్ళు కూడా నకిలీ క్రైస్తవులుగానే ఉన్నారు. మేము నమ్ముకున్నాం అంటున్నారు, కానీ వాళ్ళు నమ్మేది బైబిల్ కాదండి. ఈ లోకంలో ఉన్న ఆశలు కోరికలు తీర్చుకోవటానికి వాళ్ళు వేసిన వేషం అని చెప్పచ్చు, లేదా వాళ్ళ జీవనోపాధి కోసం దేవుని పేరును వాడుకుంటున్నారని చెప్పచ్చు, లేదా రోగులను స్వస్థతలు ఇస్తామని వ్యాపార ప్రకటనలు చేసి జనాల్లో మోసగించే పనిలో ఉన్నారని మనకు తెలుసు. ఇక ఏ మతంలో శాంతి ఉంది, ఏ మార్గంలో నిజం ఉంది అని ఆలోచించే పరిస్థితికి ఈరోజు ప్రపంచ ప్రజలు రారు రాలేరని నాకు తెలుసండి. మనం చెప్పటం అనేది గాలిలో కలిసిపోవటానికే తప్ప వాళ్ళు విని బాగుపడడానికి లేదు అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఆదికాండంలో దేవుడు ఈ లోకాన్ని కలిగించిన తరువాత మొదటి మానవుణ్ణి, ఆ మానవు నుండి ఒక స్త్రీ ఆకారాన్ని తీసి ఈ తీయకు ముందు వాళ్ళ గురించి ఆయన ఆడిన మాట పదం 27-28 ఆదికాండంలో, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. మొదటి మానవుణ్ణి సృజించాడు. దేవుడు తన స్వరూపమందు మొదటి మానవుణ్ణి సృష్టించాడు. దేవుని స్వరూపం అంటే పసిపిల్లాడు వస్తాడు, కంటున్నాం పసి మన పిల్లల్ని. వాడి పసితనంలో వాడికి ఆలోచనలు ఉండవు, వాడికి కోపం ఉండదు, వాడికి ద్వేషం ఉండదు, పసిపిల్లలకు పగలుండవు. వాళ్ళు యథార్థవంతులు, మంచివారు, దేవుని పోలికలో పుట్టినవారు. అలా పుట్టినవారు తల్లిదండ్రుల పెంపకంలో దుష్టులు, దుర్మార్గులు, రేపులు, దొంగతనాలు ఒకటి కాదు. ఈ సమాజంలో వాళ్ళ పుట్టేటప్పటికి ఏముంది? సమాజం చెడిపోయింది. సమాజం చెడిపోయింది. బడులకు పంపుతాం, చెడిపోవటానికే పంపుతున్నారు. వాడు మానసిక పరిస్థితి దారుణంగా మారిపోతూ ఉంటుంది. మన దగ్గర చాలా నమ్రతగా వినయ విధేయతలు గలవాడుగా కనబడతాడు, కానీ వాడు బడికి వెళ్ళిన తర్వాత ఎందరో
చెడ్డపిల్లలతో సాంగత్యం, తల్లిదండ్రులు భయం లేక అల్లర చిల్లరగా ఆడుకుంటూ గొడవలు పెట్టుకుంటూ పగలు తీర్చుకుంటూ ర్యాగింగుల వరకు ఎత్తుకెదుగుతున్నారు ఈరోజు కళాశాలల్లో. చివరకు ఆడపిల్లల మీద యాసిడ్ పోయటాలు, ఆడపిల్లల్ని చంపడాలు, ఆడపిల్లల్ని చెరచడాలు, ఇలా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోతున్నారు. ఇక విద్యాలయాల్లో ఇదేమీ లేదు. దీని పెంపకం తల్లిదండ్రుల వల్లనే జరగాలి. తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఇన్కమ్, వాళ్ళు ఏదో గొప్పగా సాధించాలి అనో డబ్బాశతోనో మరో దురాలోచనతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇద్దరు సంపాదన అనే పనిలో పడిపోతారు. ఇంకా పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు చెప్పండి. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే భవిష్యత్తు వీళ్ళకు ఉండదని బడులకు పంపుతున్నారు. బడికి వెళితే పాఠాలు కాదు, పాఠాలు కంటే ఎక్కువ మోతాదులో సెక్స్ సంబంధమైనటువంటివే నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఏమన్నాడు ఆదికాండంలో ఒకసారి మనం బైబిల్ చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం 27-28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. దేవుని స్వరూపంలోనే సృష్టించాడు వాళ్ళని. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. స్త్రీగా పురుషునిగా సృజించాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి, మీరు ఫలించండి, అభివృద్ధి పొంది. మీరు అభివృద్ధి ఫలించండి అంటే నాలో ఫలించండి, నాలో ఫలించాలి, నా గుణగణాల్లో ఫలించాలి. ఒక తండ్రిగా, ఒక పరలోకమందున్న దేవునిగా నా కొరకు మీరు ఫలించాలి. మీ సంతానాన్ని అభివృద్ధి పరచుకోండి భూమి నలుచెరుగులా. విస్తరించి భూమిని నిండించి, విస్తరించండి భూమిని అంతా నిండించండి. భూమి అంతా, భూమి మీద ఉన్న ప్రతి గొంతు నన్ను స్తుతించాలి, నన్ను మహిమపరచాలి. అది ఆయన ఆశ. ఇక భార్యాభర్తలయ్యారు వాళ్ళు. ఒకరి మీద ఒకరికి ఎవరిని విడిచి మక్కువ చూపిస్తారో. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి, తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు, వారు ఒకే శరీరంగా ఉందురు అని, ఒక్కటిగా చెయ్యాలని, మరొకటి వాళ్ళ జీవితాల్లోకి రాకూడదని ఒకటిగా చేశాడు. భార్య భర్తలో సగభాగం, భర్త భార్యలో సగభాగం. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరముగా ఉందురు. మరి స్త్రీ ఆమెకేం వచ్చింది చూడండి. ఆయన అంటున్నాడు ఆమెను గురించి, ఎవరిని వదిలేసి వచ్చింది? తల్లిని తండ్రిని వదిలి వచ్చిందని లేదు, తల్లిని తండ్రిని వదిలి వచ్చిందని లేదు, పురుషుడు తన తల్లిని తండ్రిని వదిలి వెళతాడని ఉంది. అంటే భార్య అనేది జీవితంలో రాగానే అప్పుడు నేరం జరిగిందా? లేదమ్మా, జరగలేదు. దేవుని శాపం రాలేదు, దేవుని శాపం రాలేదు, నేరం జరగలేదు. నేరం జరిగిన తర్వాత ఆదాముని, అవ్వను, శత్రువుని శపించడం మనం వింటాం, చదువుకుంటాం తర్వాత ఘట్టంలో. ఆదాముని, అవ్వను, శత్రువుని, మనందరి శత్రువు, పరలోకం దానికి ఇవ్వలేదు కదా, దాన్ని తోసేసాడు కదా పరలోకం నుంచి. నేను తినవద్దన్న పండు నువ్వు ఎందుకు తిన్నావు అని అడగగానే ఏమన్నాడు ఆదాము? ఆదికాండం 3:12 ఆదికాండం 12వ వచనం.
అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఏకశరీరమయ్యుందురు అని అన్నావే నేను నా తల్లిని తండ్రిని విడిచి నా భార్యను హత్తుకుంటాను అని అన్నావు కదా తండ్రి నా భార్యను నేను హత్తుకున్నాను కానీ నేరం చేయటంలో నేను చేయలేదు కరెక్టే సాతాను ఆదాము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాము పాపంలో పడలేదు చూస్తారా రిఫరెన్స్ ముందు ఆదాము దగ్గరికి వెళ్ళింది పడగొట్టడానికి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం 13వ వచనంలో మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరికారా మరియు ఆదాము మోసపరచబడలేదు శత్రువు వలన ఆదాము మోసపరచబడలేదు స్త్రీ మోసపరచబడింది స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను మొదట అపరాధములో పడిన భార్యాభర్తలలో ఇద్దరు ఏకమై ఉంటారు అన్న దేవుని మాటకు గండిపడినట్టుగా కనబడుతుంది మనకు చూడండి అక్కడ ఆదాము మోసపరచబడలేదు మగవాడు మోసపరచబడలేదు దేవుడు అన్నట్టుగా తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు అంటే ఆదాము దేవుణ్ణి వదులుకున్నాడు దేవుని మాటలను వదులుకున్నాడు అవ్వను హత్తుకున్నాడు గనుక తప్పు చేశాడు అది అంటే మగవాడు ఆడదాని సంరక్షణలోకో ఆడదాని అధికారములోకో లోబడిపోయినట్టుగా కనబడుతుంది మొదటి ఆది తల్లిదండ్రులు ఆదాము మోసపరచబడలేదు స్త్రీ మోసపరచబడింది మరి స్త్రీకేంటి తప్పు చేసిన తర్వాత స్త్రీ గురించి ఏమంటున్నాడు ఆదికాండం 3:16 ఆయన స్త్రీతో నీ ప్రయాసము నువ్వు పడిన కష్టం నీ గర్భవేదన నేను మిక్కిలి వెచ్చింతును వేదనతో పిల్లలు కంటావు నీ భర్త ఎడల నీకు వాంఛ అతడు నిన్ను ఏలునని చెప్పాను ప్రతి స్త్రీకి తన భర్త ఎడల వాంఛ కలుగుతుంది పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటాడు నీకు వాంఛ కలుగుతుంది నీ భర్త మీద ఏ వాంఛ అన్ని రకాలైన కోరికలను మగవాణ్ణి వంచి తీర్చుకోవటానికి స్త్రీ జాతి ప్రారంభంలో ఆది తల్లి ఉదాహరణగా కనబడుతుంది మనకి భర్తను వంచే స్త్రీలు కట్టుకున్న వాణ్ణి వంచి తన జీవితంలో అనేకమైన తప్పుడు కార్యక్రమాలు చేస్తుంది కనుక పడిపోవటంలో తప్పు జరగటంలో దేవునికి విరోధం అవటంలో ఇక్కడ హీరో లేడు హీరోయిన్నే కనబడుతుంది మనకి దారుణం కదండి ఇది దారుణం చాలాసార్లు చెప్పాను మీకు ఏ షాపులు చూడండి అది షాపింగ్ మాల్ అవనివ్వండి సూపర్ మార్కెట్ అవనివ్వండి ఏరోడ్రామ్ కానివ్వండి అందరూ స్త్రీలే కనబడతారండి ఏ బట్టల షాప్కి వెళ్ళండి ఆడవాళ్ళే ఆడవాళ్ళతో నిండిపోయి ఉంటాయి షాపులు వాళ్ళే మనకు అన్నీ చూపిస్తుంటారు మనకి ఎంట్రన్స్లో వందనం చేస్తారు మన నీటిని బట్టి ఏ ఫ్లోర్కి వెళ్ళాలో సలహా ఇస్తారు ఎక్కడ చూసినా ఆడపిల్లలు కనబడుతున్నారంటే
స్త్రీని ఆయుధంగా వాడుకోవటానికి సెలెక్ట్ చేసుకుంది అపవాది. ఆ స్త్రీని అలాగే వాడుకుంటూ వాడబడే వస్తువుగా మార్చింది. ప్రేమించుకుంటారు. ఈరోజు ఎంత దారుణమైనటువంటి స్థితి వచ్చిందో చెప్తానండి. చట్టం కూడా ఏకీభవించింది. ముందు మన ఇద్దరం కూడా డేటింగ్ చేద్దాం, సంవత్సరం అయితే సంవత్సరం, 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు. డేటింగ్ అంటే కాపురం చేయటం, పెళ్ళి కాకుండా కాపురం చేసేది డేటింగ్ అంటారు. మన ఇద్దరం కాపురం చేద్దాం. మన కాపురంలో ఇది పవిత్రమైన దాంపత్యం కాదు. ఒక స్త్రీకి ఒక స్త్రీ పురుషునితో పోయినప్పుడు దాని బైబిల్ ఏమనన్నది? మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఒక పురుషుడు స్త్రీతో పోయినా, ఒక స్త్రీ పురుషుడితో పోయినా, దానిని దేవుని చట్టం ఏమంటుంది? సమర్థిస్తుందా కాదంటుందా? చూస్తావు ఒక ఆడదాన్ని, చూడగానే నీ మనసులోకి, నీ హృదయంలోకి వచ్చేస్తుంది. ఒక స్త్రీని 5వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం తీసి చూడండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసావు ముందు, తల్లిగా చూడవు, చెల్లిగా చూడవు, అక్కగా చూడవు. ఇవి లేనప్పుడు మరి ఏంగా చూస్తున్నావు? నీ శరీరంలో పుట్టినటువంటి కామాతురతతో వాళ్ళేసుకున్న డ్రెస్ అండి. ఈరోజు దారుణమైన డ్రెస్సులు అవి. అందుకే చర్చిలో వాళ్ళందరికీ చెప్తాం, దయచేసి మీరు ఆ డ్రెస్సులు వేసుకురాకండి అని. చర్చికి వచ్చినప్పుడు కూడా మీ అవయవాలు కనిపించేటట్టుగా మీరు డ్రెస్సులు వేసుకుంటే దేవుని ఆరాధనకు వచ్చిన వాళ్ళు కూడా మీ రూపాన్ని చూసి తన హృదయంలోకి తెచ్చుకుంటారు వాళ్ళని. చాలామంది భర్తలు వాళ్ళ భార్యల్ని ఇలాగే తయారు చేసుకుని వెంట తీసుకెళ్తారండి. ఏదో ఒక పని మీద మీరు నీ భార్యను తీసుకెళ్తున్నావు, ఆ భార్య అవయవ నిర్మాణం ఒళ్ళు కప్పుకోవటానికి లేకపోతే బురకా వేసుకున్నట్టుగా వాళ్ళ అవయవాలు బయటకు కనిపించకూడదు. అది పురుషుడు చూడకూడదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడుగును. దేవుని చట్టం తారాస్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఆలోచనల నుంచే కత్తిరించాలి. నీ ఆలోచనలలో రాకూడదు. నీకు ఆలోచనలు ఎందుకు వచ్చాయి? ఆమెను చూడబట్టి నేత్రాశ. ఎప్పుడైతే ఆమెను నువ్వు చూశావో, ఆ చూసినప్పుడు ఆమె శరీరంలో అవయవాలను, కదలికలను ఈ స్కిన్ టైట్ వేసుకోవటం వలన నువ్వు దాచుకోవలసిన అవయవాలు బయటకు కనబడుతున్నాయి. పురుషులు చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు. నీవు ధరించుకున్న బట్టల వలన ఒక పురుషుడు తన హృదయంలో వ్యభిచారిగా మారిపోయాడు. దేవుని చట్టంలో, మనుషుల చట్టంలో. ఈరోజు చట్టం అయితే పర్వాలేదు, నీకు ఇష్టమైన వెళ్తే వెళ్ళిపో, పెళ్ళి అయిన తర్వాత అంటున్నది. దేవుని పిల్లలారా, అదే అండి మొన్న మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఏమొచ్చింది? పెళ్ళి కాని జంట ఒకే గదిలో ఉండటం నేరం కాదు. మద్రాసు హైకోర్టు ఇచ్చింది. పెళ్ళి కాని వాళ్ళు అంటే ఎవరైనా ఆడ మగలు ఒక గదిలో ఉండొచ్చు, హోటల్స్కి వెళ్ళొచ్చు, పబ్బులకి వెళ్ళొచ్చు, క్లబ్బులకి వెళ్ళొచ్చు, కాపురాలు చేసేయచ్చు. డేటింగ్,
వ్యభిచారం అనేది ఎప్పుడు వచ్చేసిందో తెలుసా పురుషునికి? ఆమె అంగ ప్రదర్శన వలన వచ్చేసింది. ఆమె అంగ ప్రదర్శన ఎవరైనా ఆపుతున్నారా? దీన్ని ఎవరైనా ఆపగలుగుతున్నారా? నిజంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకోవటానికి వీల్లేదు. నిజంగా ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. చాలా మంచి పరిస్థితి ఇది. ఆలోచించండి, వాళ్ళెవరో ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదంటే బీజేపీ వాళ్ళు చేశారని మనం అనకూడదు. బైబిల్కు దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళు. ఆ ఒక్క విషయంలో బైబిల్కు దగ్గరగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు అసహ్యంగా తయారవుతావు, ఆఫీసులో కూర్చుంటావు, ఆ మగాళ్ళందరూ నిన్నే చూస్తారు ఆ డ్రెస్సులో, నువ్వు నడిచేటప్పుడు, నువ్వు కదిలేటప్పుడు. వాళ్ళు వ్యభిచారులుగా మారిపోతున్నారు నీ వలన. నువ్వు మాట్లాడకుండానే నీ ప్రదర్శనలో వ్యభిచారులుగా మారుతున్నారు. ఈ మనుషులు నిజ జీవితంలో జరుగుతున్న ప్రదర్శనలో, ఇక మీడియాకి వెళ్తే, ఇక ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తే, అరకొర గుడ్డలతో గంతులు వేసి బయట సమాజంలో డ్రెస్సులు చూసే నువ్వు ఆకర్షితుడవై కమాందుడుగా మారితే సినిమాలు చూసినవాడు ఒక వ్యాంప్ డ్యాన్స్, గుంపులు గుంపులు ఆడవాళ్ళు గుంపులు గుంపులు మగవాళ్ళ చేత డ్యాన్స్ వేయిస్తున్నారు ఈరోజు సినిమా మీడియా వాళ్ళు, వాళ్ళు ఇంకా పాడు చేస్తున్నారు. చట్టమేమో గదిలో ఉన్నా పర్వాలేదు పెళ్ళి కాకపోయినా అని, పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధం అని. నిజంగా మన భారత జాతిలో ఈ సంస్కరణలు కానీ లేదంటే విధానాలు ఒకనాటి చట్టంలో కానీ సంస్కారం నేర్పించారు. వీళ్ళు ఇప్పుడు సంస్కారం నేర్పించలేదు. రేపిజం నేర్పిస్తున్నారు. ఒక ఆడదాన్ని ఎలా వాడుకోవాలి. చివరికి ఈరోజు ఈ ఆకరిస్తా ఏంటంటే, ఏదైనా నా ఆవేశాన్ని తగ్గించుకోవటానికి ఒక చిన్నపిల్లైనా పర్వాలేదు, ఒక ముసలిదైనా పర్వాలేదు, ఒక కుక్క అయినా పర్వాలేదు, ఒక మేక అయినా పర్వాలేదు. అంటే అంత దారుణానికి వెళ్ళిపోయింది సమాజం, అంత దారుణానికి వెళ్ళిపోయింది. ఈ చట్టాలు అనుకూలించటానికి ప్రయత్నిస్తున్న ఏలికలు వచ్చి బూత్ సంబంధమైన కోరికలకు కూడా ప్రభుత్వాలు తలదించి పార్లమెంట్లో చట్టం చేసి కోర్టులో దాన్ని ఆజ్ఞగా బలపరుస్తున్నారు. దేవుని చట్టం అసలు నీ చూపులోనే ఉందన్నాడు. నీ విషపూరితమైన చూపులోనే నువ్వు వ్యభిచరించావు నీ హృదయంలో ఆ స్త్రీకి. ఆయన చూస్తేనే వ్యభిచరించావు అంటే ఈరోజు వీళ్ళు పెళ్ళి కాకపోయినా డేటింగ్, 2 సంవత్సరాలు మన ఇద్దరమే, ఒకరికొకరు ఎలా మనం సపోర్ట్ చేసుకోగలం, బ్రతకగలం? ఆవిడ జీతం తీసుకొచ్చి వీడికి ఇవ్వదు, వీడి జీతం తీసుకెళ్ళి ఆవిడికి ఇవ్వదు. ఇకపోతే పురుషుడు తండ్రి అయిపోతే ఇక తండ్రి, తన భార్య, తన పిల్లలు, వాళ్ళ యొక్క యోగక్షేమాలు, వాళ్ళకు నేర్పించిన విధి విధానాల మీద ఆధారపడి ఉంటారు పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ. ఇక అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ అంటే సెక్స్ డెవలప్డ్ కంట్రీస్ అవి, వాళ్ళైతే ఏముందరా పండగ రోజు కూడా పాత చింతకాయ పచ్చడే. కనుక ఈ సమాజంలో ఈ చట్టాలు, ఈ విధమైనటువంటి వాళ్ళు ఒకరితో ఒకరు డేటింగ్లు, ఇవన్నీ చూసిన తర్వాత ఏమనుకుంటుంది యువత? పెళ్లి కాని యువత ఏమనుకుంటారు? ఎప్పుడు కూడా పెళ్లి కాని వాళ్ళు మాట్లాడే మాటలన్నీ ఇవే దౌర్భాగ్య మాటలేనండి. ఒక మంచి వాక్యం చదివి వినిపిస్తానండి. యిర్మీయా గ్రంథం 2:33 ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా దేవుడు ఈ మానవ సమాజాన్ని, ఆనాటి ఇశ్రాయేలుని చూసి అన్నమాట. యిర్మీయా గ్రంథం
33 కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. ఎంత ఉపాయంరా ప్రేమ అంటావు, ప్రేమ ప్రేమరాది ఏంటి నీ యాక్టింగ్? ఎన్ని డైలాగులు దీని మీద రాస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు? సెక్స్ మీద కాన్సన్ట్రేషన్ అంతా సినిమా అంతా దాని మీదే ఉంటుంది, కథాభాగం ఏమి ఉండదు. ఏమంటున్నాడు ఒక మగాడు లేదంటే ఒక ఆడది కామము తీర్చుకొనుటకే ఒక శరీరాన్ని అనుభవించడానికి, ఇది వాడి శరీరాన్ని వాడు దీని శరీరాన్ని అనుభవించటానికి నువ్వెంతో ఉపాయముగా నటించుచున్నావు. నువ్వు భలే నటిస్తున్నావు రా. నువ్వు ఒక విషయం చెప్తానండి, ఒక కొత్తదనం కావాలి, బట్టల్లో కొత్తదనం కావాలి, వస్త్రధారణలో కొత్తదనం కావాలి. ఒకరోజు నేరో కట్టు, ఆ తర్వాత ఏమో బెల్ బాటమ్స్, ఆ తర్వాత ఏమో ముడుకుల వరకు ఉన్న ప్యాంటులు, చివరికి సారిక వెనక ముందు ఎక్కడ పడితే అక్కడ చింపేసేసుకున్న వరకు వచ్చారు. అంటే మారుతుంది వాతావరణం, మారుతుంది. వివాహానికి ముందు నీ భార్యను చూసినప్పుడు నీ కామవాంఛలు తీర్చుకోవటానికి ఉపాయాలు పడుతుంది. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు, నువ్వు లేకపోతే నాకు మరొక ఆలోచన లేదు. దేవదాసుల అది దేవదాసు సినిమాలు కావు, దాటిపోయారు. చెట్టు కింద దేవదాసు తరాలు పోయాయి, ప్రియురాలు దక్కకపోతే ప్రాణం తీసుకునే కాలం పోయింది. ప్రేమ లేదు ఇప్పుడు, లవ్ అనే మాట అబద్ధం. అది అబద్ధం. అబద్ధం అని ఎందుకు చెప్తున్నాను? కామము తీర్చుకొనిటికే నీవెంత ఉపాయముగా నటించుచున్నావు. ఏ చట్టం వీళ్ళ మారుస్తుంది చెప్పండి? ఎన్కౌంటర్ చేస్తే చచ్చిపోయి వాళ్ళు చంపేస్తే మళ్ళా మరుసటి రోజు మరొకడు, మళ్ళా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మరొకడు. నిర్భయ విషయంలో కఠినమైన చట్టం చేసిన తరువాత కూడా అతి కఠినంగా దారుణంగా ఆడవాళ్లను మగవాళ్లను డిస్టర్బ్ చేస్తున్నది వ్యవస్థ, డిస్టర్బ్ అయిపోతున్నది వ్యవస్థ. ఎవరు దీన్ని బాగు చేస్తారు? ఏమండి సమాజాన్ని బాగు చేయటానికి? ఇది ప్రతిదినము తల్లిదండ్రులు బోధించవలసిన పాఠాలు, ప్రతి బడిలో పిల్లలకు నేర్పించవలసిన పాఠాలు. ఒక క్లిప్ చూడండి, 2011లో నేను మాట్లాడిన మాటలు. దానికి ముందు ఈ న్యూస్ చూద్దాం మనం. ఈ టీవీ మీడియాలో వచ్చినటువంటి, పేపర్ మీడియాలో వచ్చినటువంటి, ప్రింటెడ్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్, క్రైమ్ సీరియళ్ళు వీడియోలు చూసే, క్రైమ్ సీరియళ్ళు వీడియోలు చూసే అత్యాచారం తర్వాత చంపేశారు, దిశ సెల్ ఫోన్ను భూమిలో పాతేశారు, పోలీసుల విచారణలో నిందితుల వెల్లడి. దేనివల్ల చెడిపోయారని నిందులు అంటున్నాడండి? క్రైమ్ సీరియళ్ళు చంపటమే, రేప్ చేసేయటమే సీరియల్ అండి. పేపర్లో ఆంధ్రజ్యోతి ఈ నెల డిసెంబర్ 6 సీరియళ్ళు వీడియోలు చూసే దేవుని పిల్లలారా, వ్యవస్థను బాగు చేయాలని ఎన్నో ఆశలతో దేవుడు నన్ను లోకానికి పంపితే ఈ లోకంలో నేనేం మాట్లాడుతున్నాను ఈ సమాజం కోసం? ఆ క్లిప్పు, మొదటి క్లిప్ చూద్దాం మనం. విచారం చేసిన స్త్రీని తీసుకొచ్చారట. యోహాను సువార్త 8వ చోటు 8వ అధ్యాయము 4వ వచనం యోహాను సువార్త, 8వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త. బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా సీడీలు మా దగ్గర ఉన్నాయి, స్పై కెమెరాలు మా దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కదండి ఇది.
వ్యభిచారం చేయుచుండక అసలు చేస్తుందని నీకు తెలుసా? ఆవిడ తెలుసు మన నువ్వెందుకు అక్కడికి వెళ్ళి చూడటానికి? ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండక లైన్ లోకి వెళ్ళిపోయినట్టు. యేసుప్రభు ఏమన్నారు చూడండి, అటు వాడిని రాళ్ళ రూపం కొట్టి చంపేయాలని చట్టం చెప్పింది. మోషేగారితో చెప్పారే ఆ రోజు తండ్రి గారు రాయించారు చట్టాన్ని. అయినా నువ్వు చట్ట ప్రకారం నువ్వేం చెప్తావు మహానుభావ అని యేసుప్రభుని అడిగారు. అప్పుడు 7వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఒరే నాయనా మీరంతా పరిశుద్ధులరా అనుకుంటున్నారా మీరు? మీ సీడీలన్నీ నా దగ్గర ఉన్నాయిరా. మీలో ఎవడో పాపం లేని వాడో ముందు రాయి వెయ్యండి రా. మొదట వెయ్యండి రాయి, ఇంకేముందని తెలిసిపోయింది కదా. ఇప్పుడు మీడియా వాళ్ళకి బయట ఎట్టాడు అనుకో, మన పంప కొల్లేరు అయిపోద్దని నమ్మదిగా ఒకరి తర్వాత ఒకడు ఒకరి తర్వాత ఒకడు ఒకరి తర్వాత ఒకడు ఒకరి తర్వాత ఇప్పుడు యేసు కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, యేసు ఆమెను చూసి, అమ్మా నేరమ్మా అడు, అతడు మహారథుడు లైవ్ లో చూసారట నీ తప్పుని అడు మా అన్నాడండి. మా దట్ ఈస్ కౌన్సిలింగ్. ఏ నేరం చేయలేని నేనైనా నిన్ను రాయితో కొట్టగలను, కానీ నేను కొట్టనమ్మా, నేను శిక్ష విధించనమ్మా. ఈ మానవ జస్టిస్ కాదిది, ఇది సుప్రీం కోర్టు ఇచ్చే జస్టిస్ కాదిది, ఇది ఇంటర్నేషనల్ కోర్టు ఇచ్చే జస్టిస్ కాదిది, సాక్షాత్తు నీ తండ్రే ఇచ్చిన జస్టిస్. ఏంటో తెలుసా? నేను నీకు శిక్ష విధించనమ్మా, వెళ్ళిపో, ఇంకా పాపం చేయకమ్మా, చేయదు తల్లి, రెడ్డి కౌన్సిలింగ్. అలా చేయాలండి దేశానికి. బైబిల్ నేర్చుకో, ఈ జీవితాన్ని మార్చుకో, ఈ సమాధాన్ని వ్యవస్థను బాగు చేయి. ఇది మతం కాదు, నేనే మార్గం ఉన్న యేసుక్రీస్తు మాటలు ఇవి. మత పిచ్చి పట్టిన వాడు మత ద్రోహ అంటున్నాడు, మత ఛాందస్సు అంటున్నాడు. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. రాత్రింబవాళ్ళు క్లాసులు పెట్టాలండి. ప్రతి స్టేట్ లో ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి క్లాసులు పెట్టాలండి. ప్రతి స్టేషన్ లోను పోలీసులు ఆ పరిధికి చెందిన వాళ్ళందరినీ పిలిపించి క్లాసులు పెట్టాలండి. అలా చేయండి, మీకు చేత కాదా? నాకు వదిలేసి నా దగ్గర పంపండి. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. ప్రకృతిలోని ఎంతో ఎన్నెన్నో 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 వాటిని తీసుకుని మందులు తయారు చేశారండి, కానీ ఎయిడ్స్ ఇంకా దొరకలేదండి. పరిశోధనలో ఉన్నారండి, పరిశోధనలో ఉన్నారు, కానీ ఒకటి మాత్రం నిజమండి, ఇది దొరుకుతుందో దొరకదో నాకు తెలియదు, కానీ దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్పాడండి పౌలు. చూస్తారా, కొరింథీయులకు రాసిన పత్రిక పారిపోమంటున్నాడండి దాని దగ్గరికి రాగానే. ఏమంటున్నాడు? మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవుని పిల్లలారా, జారత్వమునకు దూరముగా పారిపోడి. మనుష్యుడు చేయు ఏ పాపమైనా ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. హెచ్ఐవి వైరస్ ఇది. ఎప్పుడు చెప్పాడండి మాట? ఎయిడ్స్ గురించి ఎప్పుడు చెప్పాడండి ఆయన? 1000 సంవత్సరాలు అయిందండి. ఏమండి, ఏమన్నాడు చూడండి, మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కాని జారత్వము చేయువాడు దేవుడిచ్చిన తన సొంత శరీరమునకి హానికరముగా పాపము చేయుచున్నాడు. అంటే పారిపోమంటున్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోడి. బైబుల్ చెబుతుందండి, ఇన్ని ఆలోచనలు ఇన్ని సత్యాలు బైబుల్లో కళ్ళకు కట్టినట్టుగా వ్రాయబడిన తలకు ఎక్కలేదండి ఎవరికి. దేవుని పిల్లలారా, అందుకటను సకల శాస్త్రాలను మించింది బైబుల్. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? మహాజ్ఞాన గ్రంథం. అది మహాజ్ఞాన గ్రంథం. అది మానవ మనస్తత్వానిక, మానవ శాస్త్రాలక, మానవ రోగాలక, ప్రకృతి మహాజ్ఞానానక దేనినైనా మట్టుకుంటూ వెళ్ళిపోయేదే బైబిల్ అన్నారు. ప్రారంభం నుంచండి, గత 30 ఏళ్ల నుంచి నేను అదే మాట మాట్లాడుతున్నాను. సకల శాస్త్రాల టీవీ మీడియా వాళ్ళు ఏమన్నారంటే దీన్ని మిడ్ నైట్ మసాలా. ఏమండి కూరలా ఇవి? కూరలు కాదు, నీకు నిద్ర రాకుండా మసాలా జప్పిస్తున్నాడు. ఏమండి మరి మసాలాలు అన్నీ వేస్తే మనం ఎలాగే బాత్రూమ్కి పరిగెడతామో? అసలు మసాలా వేసాడు అనుకోండి, లవంగులని దాచిన చెక్కని మోసేస్తే కడుపు అంతా రాత్రి మంట రగిలిపోయి 3 గంటల నుంచి ప్రారంభోత్సవం అయిపోద్ది మనకి. కానీ ఈ మసాలా ఎలాంటిది?
ఈ డ్యాన్సులు చూసి 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 పక్కింటి పిల్ల కానీ రోడ్డు మీద పిల్ల కానీ ఈ తల్లి కానీ ఎవరు కనబడినా పాడు చేసేస్తారండి వెళ్ళి. ఇది తల్లి అని కానీ చెల్లి అని కానీ పక్కింటి పిల్లని కానీ పెద్దని కానీ చిన్నని కానీ బడికెళ్తే మాస్టర్ గారు పాడు చేసేస్తున్నారు. చూశారు కదా మీరు, బడికెళ్తే మాస్టర్ గారు పాడు చేస్తారు. ఆటో ఎక్కితే ఆటో అయిన పాడు చేసేస్తున్నాడు. బస్ ఎక్కితే డ్రైవర్కి ఎలాగ ఖాళీ లేదు కనుక క్లీనర్ పాడు చేసేస్తున్నాడు. ఏమండి, బడికెళ్తే పాడైపోతున్నారు, ఆటో ఎక్కితే పాడైపోతున్నారు. ఏమండి, ఇంటి దగ్గర ఉంటే పాడైపోతున్నారు, రోడ్డు ఎక్కితే పాడైపోతున్నారు. ఎందుకు వాళ్ళు అంత అలా అయిపోయారు, వేడెక్కిపోయారండి. ఇలాంటివన్నీ చూసి వేడెక్కిపోయారు, భరించలేకపోతున్నారు. ఎవరు 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 వేటాడుతున్నారండి, సమాజాన్ని అలా డిస్టర్బ్ చేస్తుందండి. మానవులందరికీ వల వేసి పట్టి బంధించి గంతులు వేస్తున్నాడు వాడు. పరలోక ముందున్న తండ్రి తన ఆవేదన వెలిపుచ్చుతున్నాడు. ఏమని, మీ నిమిత్తమే నేను చింతించుచున్నాను. మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వేదకొచ్చుకు తిరుగుచున్నాడు. ఈ దేశం ఈరోజు పాడైపోవడానికి కారణం ఏంటి, బా నెట్ట కనిపెట్టారండి. ఏంటండి సాంకేతిక పరిజ్ఞానం ఏంటండి, ఢిల్లీలో 5 ఏళ్ల పిల్లని ఎందుకు అలా చేశాడో ఆ నెట్ట చెప్పింది. ఎవరికైనా తెలుసండి, అర్ధరాత్రి దాటిన తర్వాత నెట్లో వచ్చిన బూతుబొమ్మలు ఇంటరా, దేనికోసం రా నువ్వు నెట్టను ప్రవేశపెట్టావు. ప్రపంచం అంతా ఒక్కటిగా ఒకరే అందరితో మాట్లాడేట్టు ఇంత చక్కని సంబంధం అనుకున్నావు నువ్వు. అలాగ అనుకున్నది 1%, డిస్టర్బ్ అయింది 99%. ఆలోచించండి, మనం ఏంటనుకుంటామంటే మనం ఏదో పురోగాభివృద్ధి అంటున్నాడు. పనికిరాని పదం ఎవరు నేర్పిస్తాడు, పురోగాభివృద్ధి అట. ఒరేమి దేశాన్ని పాడు చేసేస్తున్నారా, 5 ఏళ్ల పిల్లని ఎందుకురా పాడు చేసావు, ఇదేదో మహనీయమని ఘనత అనుకుంటున్నావురా. 5 ఏళ్ల పిల్ల, నీకు భార్య ఉంది కదరా, నీకు వైఫ్ ఉంది కదరా, ఎందుకురా రావాలి ఈ వర్షం, ఎందుకురా మండాలి సూర్యుడు, ఎందుకురా ఈ నేల వేడెక్కిపోవాలి, ఎందుకురా పంటలు పండకపోవాలి, ఎందుకురా నీ బ్రతుకు దయానీయంగా మారిపోయింది, ఎందుకురా మీ ఆస్తులు కొల్లగొడుతున్నారు కబ్జాదారులైన దొంగలు, ఎందుకురా ఈ నాయకులు, ఎందుకురా మీరంతా దేవుడు పరితపించిపోతున్నాడండి. వీళ్ళకి ఎవరండి పాఠం చెప్తారు. లైట్స్ ఆన్. 20 సంవత్సరాల నుంచి ఈ సమాజాన్ని బాగు చేయాలనడానికి నేను ఎంత కష్టపడుతున్నానో మీ అందరూ ఇప్పుడు చూశారు. ఈవేళ మాటలు కాదవి, క్రీస్తులో కలిపేయడానికి, క్రైస్తవ మతాన్ని స్వీకరింపచేయటానికి పీడి సుందర్రావు ఎప్పుడూ మాట్లాడ్డావు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలిజన్, ఇట్ ఈజ్ ద వే, మార్గము. ఏసన్నాడు, నేనే మార్గం, నేనే మతం అనలేదు ఆయన. హిందూ మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, సిక్కు మతం ఉంది, ఇస్లాం మతం ఉంది, క్రైస్తవ మతం అని సరాడు. నో, నాకు ముందు పుట్టిన ప్రతి ఒక్కడు బుద్ధి లేనివాడు గనుక క్రైస్తవ్యం మతం అని పదం చూపిస్తే మీ కాళ్ళ కిందెళ్ళు దూరిపోతానర్రా. ఇది ఈనాటి మాట కాదు, ఈనాటి సవాల్ కాదు. ఇది నా 50 సంవత్సరాల ఈ విప్లవంలో ఎన్నోసార్లు ప్రజల మధ్య వేదికల మీద మాట్లాడిన మాటలు. క్రైస్తవ మతము అనే పదాన్ని బైబిల్లో ఎవరు చూపించినా మీ కాళ్ళ కిందలు దూరిపోతారు. ఈ మాట నాకు ముందు పుట్టిన వాళ్ళలో ఎవడూ చెప్పలేదు. సిక్కు మతంలో క్రైస్తవ మతం కలిపేశాడు, అదే మతమే ఇదే మతమే అన్నాడు. హిందూ మతం అన్నారు, క్రైస్తవ మతం అంటున్నారు, సిక్కు మతం అంటున్నారు, ఇస్లాం మతం అంటున్నారు, క్రైస్తవ మతం అంటున్నారు, జైన మతం అంటున్నారు, క్రైస్తవ మతం అంటున్నారు. అన్ని మతాలా? మతం అయితే మనిషిని మత్తొక్కిస్తుంది, మత్తులో మనిషి పిచ్చివాడవుతాడు, మత ఛాందస్యవాది అవుతాడు. మతం కాదు ఇది, ప్రపంచాన్ని, ప్రపంచ మానవ జాతిని మంచి మార్గాన నడిపించే మంచి విద్య. ఈ దేవుణ్ణి నమ్మండి, ఆ దేవుణ్ణి నమ్మకండి, నా ముందు వచ్చిన వారు చెప్పిన తప్పుడు మాటలు అవన్నీ. దేవుళ్ళ మధ్య గొడవలు, దేవుళ్ళ మధ్య క్యారెక్టర్లు చూపించి అనవసరంగా ప్రజల్ని చెరబడుతున్నారు, ఆ రకంగా పాడు చేస్తున్నారు చాలామంది. అందులో క్రైస్తవులు ముఖ్యంగా, మీ దేవుడు దేవుడు కాదు, మీ దేవత దేవత కాదు. ఎందుకురా, నీకు బైబుల్ సరిగా నేర్చుకోరా అంటాను. అందుకే ఈ దొంగ పాస్టర్లు అందరినీ, బైబిల్లో లేనివి చేస్తున్నావు నువ్వు, బైబిల్లో చెప్పనివి చేస్తున్నావు నువ్వు,
బైబిల్లో ఉన్నది సమాజాన్ని బాగు చేయమని. వచ్చే వారం చెప్పుకుందాం.